వైఎస్ఆర్ శాశ్వత భూ హక్కు మరియు భూరక్షణ పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కావలి ఆర్డీఓ సేనానాయక్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కావలి ఆర్డీఓ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం అమలు తీరుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కావలి మండలం మన్నంగదిన్ని గ్రామంలో గురువారం పర్యటించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది 2020 సంవత్సరం నుంచి. అందులో భాగంగానే రేపు మన రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ వారు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు ఈ యొక్క రీసర్వేని పరిశీలించడం కోసం జిల్లా స్థాయిలో ఏ విధంగా జరుగుతుంది అనే కార్యక్రమాన్ని ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం కోసం మన్నంగి దిండే గ్రామం కావలి మండలానికి రేపు మధ్యాహ్నం నుంచి విజిట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన కావలి రెవెన్యూ డివిజన్కి సంబంధించి దాదాపుగా మీ అందరికీ తెలుసు 9 మండలాలు కవర్ అవుతాయి. ఈ 9 మండలాలకు సంబంధించి 95,025 సర్వే నంబర్లు మరియు 765,278 ఎకరాలు విస్తీర్ణం కలిసి ఉంది. ఈ యొక్క విస్తీర్ణాన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ముందుగా భూములు, ప్రభుత్వ భూములు, పట్టా భూములు, గ్రామ కంఠము ఏవైతే మనకు వెబ్లాండ్లో ఉండే ఇన్ఫర్మేషన్కు, మాన్యువల్గా ఉండే రికార్డ్స్కు ముందు మనము ఒకసారి కంపేర్ చేసుకొని ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఆర్ఎస్ఆర్లో ఉంది, అదేవిధంగా వెబ్లాండ్లో ఎంత ఉంది అనేది ఫారం 1 నుంచి 6 వరకు కూడా అది డెస్క్ వర్క్ ఉంటుంది. విఆర్ఓలు, గ్రామ సచివాలయంలో ఉండే సర్వేయర్లు, ఆర్ఐ, డిటి, తహసీల్దార్, ఆర్డిఓ, జేసీ వరకు కూడా ఈ యొక్క ఫార్మాట్స్ అన్నీ కూడా ప్యూరిఫికేషన్ చేస్తాం. ప్యూరిఫికేషన్ అయిన తర్వాత ఒక గ్రామాన్ని రీసర్వే చేయాలనుకున్నప్పుడు ముందుగా ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ కంఠం ఎంత ఉంది, ఆ గ్రామానికి సంబంధించిన ఔటర్ బౌండరీ ఎక్కడుంది ముందుగా వెళ్ళి మనం ఎప్పుడో 110, 115 సంవత్సరాల క్రితం చేసిన సర్వేకి సంబంధించిన బ్రిటిష్ వాళ్ళు పాతిన రాళ్ళు ఉంటాయి, వాటినే గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అంటారు. వాటిని గ్రామానికి సంబంధించిన సరిహద్దులు మనం చూసేటప్పుడు ఒక 8 నుంచి 10 వరకు ఆ రాళ్లను మనం ఐడెంటిఫై చేసుకొని దాని యొక్క కోఆర్డినేట్స్ తీసుకుంటాం. రోవర్ సహాయంతో కోఆర్డినేట్ తీసుకున్న తర్వాత జంగిల్ క్లియరెన్స్ అన్ని చేసిన తర్వాత అట్లా ఒక గ్రామానికి సంబంధించి 8 నుంచి 10 రాళ్ళు మొత్తం కూడా మనం కోఆర్డినేషన్ తీసుకొని మన గూగుల్ మ్యాప్లో సూపర్ ఇంపోజ్ చేస్తూ మనకు కొత్తగా ఏదైతే డ్రోన్ ఫ్లై చేస్తారన్నమాట ఆ గ్రామానికి. డ్రోన్ ఫ్లై చేసిన తర్వాత మనకు ఆర్తో ఓఎంఆర్ అని వస్తుంది, ఓఆర్ఐ, ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజ్ అని ఈ టైప్లో ఉంటుంది మ్యాప్ మొత్తం కూడా గూగుల్ మన ఆల్రెడీ మాన్యువల్ మ్యాప్ తర్వాత ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజ్ మ్యాప్ సూపర్ ఇంపోజ్ చేస్తూ వస్తుంది. దీన్ని తీసుకొని ఇది మామూలుగా నార్మల్ విలేజ్ మ్యాప్ ఇలా ఉంటుంది. ఇది నార్మల్ విలేజ్ మ్యాప్ మనకి ప్రజెంట్ ఏదైతే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మనకు సర్వే చేసిన తర్వాత వచ్చిన మ్యాప్ ఇది. ఇది ఆఫ్టర్ డ్రోన్ ఫ్లై ఈ విధంగా వస్తుంది. డ్రోన్ ఫ్లై చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దీన్ని తీసుకొని గ్రామ రెవెన్యూ అధికారి మరియు గ్రామ సర్వేర్ ఇద్దరూ కూడా ఈ సర్వేకు వెళ్ళేటప్పుడు ఒక నోటీస్ ఇస్తారు ఆ గ్రామానికి సంబంధించిన రైతులు. రైతు వారీగా నోటీసులు ఇచ్చేసి గ్రామంలో ఉండే రైతులు కావచ్చు, ట్యాంకులు కావచ్చు, ఇంకా రకరకాలైన గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆ బెండ్స్ ఏదైతే అనుభవిస్తున్నారో ఆ అనుభవ విస్తీర్ణాలన్నీ కూడా వీటిలో నమోదు పరుచుకొని సపరేట్గా ఒక ఎక్సెల్ షీట్లో కూడా నమోదు చేసుకొని వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సర్వే ఆఫ్ ఇండియాకి పంపించడం జరుగుతుంది. సర్వే ఆఫ్ ఇండియాకి పంపించిన తర్వాత ఈ విధంగా ఎల్పి నంబర్స్తో వస్తాయి, ల్యాండ్ పార్సల్ నంబర్ అంటే మనకు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్న మ్యాప్ ఇది. రీసర్వేతో మనం ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేసిన తర్వాత వచ్చిన మ్యాపు, దీన్ని సర్వేరు విఆర్ఓ వెళ్ళి
వాళ్ళ హద్దులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం ప్రతి రైతు వారిగా, ప్రతి సబ్ డివిజన్ వారిగా, మొత్తం ప్రతి బిట్కు ప్రతి బెండ్కు వాళ్ళ కాలు వాళ్ళ పాదం మోపాలి. అక్కడ మోపి ప్రతి మొత్తం సర్వే నెంబర్ 1 నుంచి 100 ఉన్నాయా 200 ఉన్నాయా అనేది మొత్తం కూడా సర్వే అంతా చూసుకున్నాక రైతుల పేర్లు అన్నీ రాసుకొని వచ్చిన తర్వాత సర్వే ఆఫ్ ఇండియాకి పంపిస్తే ఈ విధంగా మనకు ఏదైతే అనుభవిస్తున్నదో ఆ విధంగా మనకు ఎల్పీ నంబర్స్ ల్యాండ్ పార్సల్ నంబర్స్ వస్తాయి. దీన్ని అగైన్ మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మన దగ్గర ఉండే రికార్డ్స్ ఏ విధంగా ఉంది, అనుభవముల ప్రకారంగా దీంట్లో వచ్చిన దాని ప్రకారంగా ఎవరున్నారు, దానికి దీనికి రెండు కంపేర్ చేసుకుని ఫైనల్గా నోటీస్ ఇచ్చి గ్రౌండ్ వ్యాలిడేషన్కి వెళ్తాం. అది ఫైనల్ గ్రౌండ్ వ్యాలిడేషన్కి వెళ్ళేటప్పుడు ఈ ల్యాండ్ పార్సల్ నంబరు అంటే సర్వే నంబరు, ఇక్కడ వెళ్ళేటప్పుడు చల్తా నంబర్ అంటాం, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎల్పీ నంబర్లు అంటాం. పాతవి సర్వే నంబర్లు ఉంటాయి, డ్రోన్ ఫ్లై అయిన తర్వాత చల్తా నంబర్ వస్తుంది, తర్వాత ఎల్పీ నంబర్లు వస్తాయి. ఈ ఎల్పీ నంబర్ని బేస్ చేసుకొని మనకు ఫారం 30 అని చెప్పేసి ఆ మొత్తం కో రిలేషన్ స్టేట్మెంట్ తయారు చేసుకుంటాం. యాజ్ పర్ రికార్డ్స్, యాజ్ పర్ ఎంజాయ్మెంట్ ఎన్ని సెట్ అయిపోయినాయి మనకు కరెక్ట్గా రికార్డ్ ప్రకారంగా, ఎంజాయ్మెంట్ ప్రకారంగా ఎంతమంది సర్వే నంబర్ ఎన్ని సర్వే నంబర్లు ఎంతమంది రైతులు మనకు కరెక్ట్గా సరిపోయారు, ఎన్ని వేరియేషన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా నమోదు చేసుకున్న తర్వాత ఒక మొబైల్ మ్యాజిస్ట్రేట్ అంటే ఆ మండలానికి సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్ని మొబైల్ మ్యాజిస్ట్రేట్గా పవర్ డెలిగేషన్ చేస్తూ అగైన్ మనం ఏం చేస్తామంటే ఈ వేరియేషన్ ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళ యొక్క రికార్డ్స్ తీసుకొని కన్సర్న్ తీసుకొని మనం దాన్ని ఫైనల్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం ఎంటైర్ కూడా మన డివిజన్లో 9 మండలాల్లో, ముఖ్యంగా మనకు పైలట్ విలేజ్ అనే డివిజన్ 9 మండలాల్లో 166 రెవెన్యూ గ్రామాలు ఉంటే డివిజన్లో పైలట్ విలేజ్గా మారెళ్ళపాడు గ్రామానికి తీసుకున్నాం దగదర్తి మండలంలో. ఇప్పుడు మారెళ్ళపాడు విలేజ్కి సంబంధించి రియల్గా గ్రౌండ్ వ్యాలిడేషన్ జరుగుతూ ఉంది. దాన్ని మా గౌరవ సిసిఎల్ఏ గారు ఏంటంటే అది ట్రైన్ నంబర్ 1. ట్రైన్ నంబర్ 2 అంటే మనకు ఇది ఉంది. ట్రైన్ నంబర్ 2 ఏంటంటే ప్రతి మండలంలో రెండు గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు ఫస్ట్ ఇనిషియల్గా వాటిని తీసుకొని సేమ్ అగైన్ మనం డ్రోన్ ఫ్లై చేసే ముందు గ్రౌండ్ ఏముంది, బౌండరీస్ ఏమున్నాయి, జింగ్లీ ప్లేసెస్ తీసుకొని కోఆర్డినేట్స్ తీసుకొని డ్రోన్ ఫ్లై చేసాము, వాటికి సంబంధించిన ఓఆర్ఐ మ్యాప్స్ రావాలి, అది రాలేదు, అది రాగానే వాటికి సంబంధించి చేస్తాం. మళ్ళీ ట్రైన్ నెంబర్ 3 అని ఉంటుంది, అది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఓజిలి మండలం ఉంటుంది. ట్రైన్ నెంబర్ 4 అంటే ఒక డివిజన్ని ఒక క్లస్టర్గా తీసుకున్నాం, మనకు మొత్తం 51 రెవెన్యూ డివిజన్లు, 51 రెవెన్యూ డివిజన్లో మనది ఒక డివిజన్, దీన్ని ఒక డివిజన్ని ఒక క్లస్టర్గా తీసుకున్నప్పుడు 3 మండలాలు అంటే అల్లూరు, బోగోలు, జలదంకి, ముందు ఈ 3 మండలాలని మనం సబ్ క్లస్టర్గా తీసుకున్నాం అంటే మొదటి దశ, ఈ డివిజన్లో మొదటి దశ. ఈ 3 మండలాల్లో దాదాపు 39 గ్రామాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మొత్తం కూడా మనకు డ్రోన్ ఫ్లై అయ్యే ముందు ఏమేమి చర్యలు చేపట్టాలో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. ఒకవైపు పైలట్ విలేజ్ జరుగుతూ ఉంది, దానివల్ల మిగతా వాళ్ళందరికీ కూడా అనుభవం వస్తుంది ఎలా చేయాలనేది. రెండో వైపు ఒక్కొక్క మండలంలో 2 గ్రామాల చొప్పున ఆల్రెడీ మనం డ్రోన్ ఫ్లై అయ్యేదాకా వచ్చాం. మూడోది ఇప్పుడు ఒక క్లస్టర్, ఒక డివిజన్ అంతా ఒక క్లస్టర్ అయితే అందులో సబ్ క్లస్టర్గా 3 మండలాలు తీసుకున్నాం. ఈ 3 మండలాలు ఇప్పుడు మనం డ్రోన్ ఫ్లై చేయడానికి సిద్ధపరుస్తున్నాము. ఇవన్నీ కూడా రేపు గౌరవ డిప్యూటీ సీఎం గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, మన గౌరవ శాసనసభ్యుల వారు అందరూ కూడా రేపు ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ ప్రోగ్రాం వల్ల రైతులకి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మంచి మేలు జరుగుతుంది. బికాజ్ రాబోయే రోజుల్లో ప్రతి భూమికి కూడా ఒక గుర్తింపు నంబర్ ఇస్తారు, కార్డ్ నెంబర్ ఇస్తారు. ఇప్పుడు మనకు ఆధార్ నెంబరు, పట్టాదారు పాస్పుస్తకం నెంబరు, బ్యాంకుకి వెళ్తే బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఏ విధంగా ఉంటుందో ప్రతిదానికి ఒక ఐడి నెంబర్ ఉంటుందో ఆ విధంగా ప్రతి రైతుకు సంబంధించిన భూమికి ఎల్పీ ల్యాండ్ పార్సల్ నెంబర్ అనేది ఇస్తారు. ఈ విధంగా వస్తుంది. అంటే గతంలో ఏమవుతుంది, అసలు భూమి ఒకరి దగ్గర ఉంటుంది, రికార్డులో ఒకరి పేరు ఉంటుంది, భూమి మీద ఒకరు ఉంటారు. అట్లా కాకుండా ఈచ్ అండ్ ఎవరీ పార్సల్స్ కూడా మనము మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఫైనల్గా ఈ విధంగా వస్తుంది ల్యాండ్ పార్సల్ నెంబర్.
బహుశా భవిష్యత్తులో ఈ సర్వే నంబర్ అని మనం అనకపోవచ్చేమో. ఈ రీసర్వే అంతా కూడా సక్సెస్ఫుల్ అయిన తర్వాత ల్యాండ్ పార్సల్ నంబర్ అని వస్తుంది. ఈ ల్యాండ్ పార్సల్ నంబర్ ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆ టైటిల్ ఫ్లో కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. మొత్తం డిజిటలైజేషన్ జరుగుతుంది. ఈవెన్ అగ్రికల్చర్ భూములే కాదు, ప్రభుత్వ భూములే కాదు, తర్వాత గ్రామ కంఠంలో ఇళ్ళు కూడా, ఏవైతే ఇళ్ళు ఉన్నాయో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌసెస్ ఉన్నాయో, ఆ ఇళ్లను కూడా ఇప్పుడు సపోజ్ కొన్ని గ్రామాల్లో వెళ్తే ఇంటికి సంబంధించి ఏం గుర్తింపే ఉండదు, పట్టా ఉండదు, డాక్యుమెంట్ ఉండదు. బట్ ఇప్పుడు మన ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఇంటికి కూడా ఒక ప్రాపర్టీ కార్డు ఇవ్వాలి. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగే పథకం ఏందిరా ఉంటే ఇది ఒక్కటే, జగనన్న శాశ్వత భూహక్కు చట్టం. వాస్తవంగా భూమి ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది, ఆ ఇంటికి సంబంధించి ఒక ప్రాపర్టీ కార్డు వస్తుంది. భూములు కనుక ఉంటే ల్యాండ్ పార్సల్ నంబర్స్ వస్తాయి. ఆ విధంగా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి సమస్యలు లేని గ్రామాలుగా, ఎందుకంటే ఇప్పుడు కొన్ని వేల కేసులు కోర్టులోని హైకోర్టు అని, డివిజన్ కోర్టు అని, జిల్లా కోర్టు అని, మరి ఎంఆర్ఓ కోర్టు అని, ఆర్డీఓ కోర్టు అని ఇట్లా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ భూ సమస్యలన్నీ తగ్గించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా వినూత్నంగా దాదాపు 115 ఇయర్స్ బ్యాక్ ఏదైతే జరిగిన రీసర్వేని ఈ యొక్క ఇప్పుడు ఆఫ్టర్ 115 సంవత్సరాల తర్వాత ఈ రీసర్వే అనేది జరుగుతుంది. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఇది భవిష్యత్ తరాలకు సమస్యలు లేని, భూ సమస్యలు లేని రాష్ట్రంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు యొక్క బృహత్తర కార్యక్రమాన్ని ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఇది ప్రతి మంగళవారం కూడా రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో, డివిజన్ స్థాయి అధికారులతో ప్రతిసారి రివ్యూ పెట్టుకుంటున్నారు. ఇది చాలా మంచి సక్సెస్ఫుల్గా జరిగే ప్రోగ్రామ్ ఇది కాబట్టి మీరందరూ కూడా రేపు ఈ యొక్క కార్యక్రమాల్లో ఇచ్చేసి